పాప పుట్టింది ప్రతిమేమో ప్రతివతన మారిపోయింది పాపను వదిలేసి ప్రతిమ వాడుతో వచ్చేస్తే ఆ బేదరగాడు 50 లక్షలు ఇస్తాను అన్నాడు పోనేలే శ్రీకరైన ఉన్నాడు అనుకుంటే చెల్లి అని బాంబ్ పేల్చాడు ఇప్పుడు మనగతే ఏంటి అక్కాయో మనం ఏం చేయాలన్నది తర్వాత విషయం ముందు ఆ శ్రీకర గాడిని మన ఇంటి గేట్ ముందు కూడా రాకుండా చేయాలి చాలా అదృష్టవంతుడురా జశ్వంత్ ఎక్కడి నుండి అనుకోకుండా నా ఇంటికి వచ్చి హాయిగా ఉన్నా మరి నా కూతురు నా కూతురు కూడా నీలా ఉంటే ఎంత బాగుండేది నేను అర్జెంటుగా స్ఫూర్తిని చూడాలి పోనీ ఒక్కసారి మాట్లాడమ్మా ఏం అవసరం లేదు फोन चेस्तुंडे लिफ्ट चेयडं लेदु नेनु अर्जेंटुगा स्फूर्तिनि चूडाली अक्षय अक्षय एंटंडी त्वरगारा वस्तुन्ना एंटंडी नेनु बयटिकि वेल्तुन्नानु जशवंतुनि चूसुको बोंचेस वेळ्ळंडि वद्दु नेनु वेळ्ळालि वंट कूडा अयिपोतुंदि तिनेसि वेळ्ळदा नाकु आकलिगा लेदु नन्नु वदिलेसि एवंडि एवंडि మళ్ళీ ఆ శ్రీకర్ తో మాట్లాడదాం అనుకుంటున్నావా నిన్న ఒకసారి చెల్లి లాంటిది అన్న తర్వాత కూడా నీకు సిగ్గులేదు ఇందులో సిగ్గుపడడానికి ఉందమ్మా అప్పుడు ఆయన నన్ను పెళ్లి చేసుకోను అన్నందుకు కోపం వచ్చిన మాట నిజమే కానీ ఆ తర్వాత ఆలోచిస్తే ఆయన అన్న మాటల్లో నాకు తప్పేం కనిపించలేదమ్మా అవునమ్మా మన ఎదుటి వాళ్ళని ఏ దృష్టితో చూస్తే వాళ్ళు కూడా మనల్ని అలాగే చూడాలని రూలింగ్ లేదు కదా అంటే ఏంటి నువ్వు చెప్పేది మన స్ఫూర్తి శ్రీకర్ గారికి ఎందుకు నచ్చి మన ఇంటికి వస్తున్నారు అలాంటి ఆయన్ని మన ఇంటికి రావద్దు అనడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా చాలా కరెక్ట్ మనలాంటి వాళ్ళ ఇళ్ళకి పావలే కాని అన్నయ్యల అసలు అవసరం లేదు శ్రీకరి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఆలోచిస్తారు అంటే ఏముంది మన బ్రతుకు గురించి మనం ఆలోచించుకోవాలి కదా దయచేసి మళ్ళీ నన్ను ఆ ఊబిలోకి లాగొద్దమ్మా అనుకుంటాం కానీ మన చేతుల్లో ఏముంది అంతే కదూ చెప్పమ్మా సర్లే దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం కానీ ఆ శ్రీకర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి రానివ్వడానికి వీల్లేదు అతన్ని చూసి కొత్త కస్టమర్లందరూ రావడం కూడా మానేస్తారు నిన్ను దారిలో పెట్టడం నాకు పెద్ద కష్టమేం కాదులే
నువ్వొంటరిగా ఉన్నావు కదా అని. నా ఒంటరితనానికి కారణం నువ్వే. మధ్యలో నేనేం చేశాను? పాత భర్త కదా, కష్టసుఖాలు చెప్పుకోవడానికి వస్తే మీ కొత్త భార్య సుశీల అపార్థం చేసుకొని వెళ్ళిపోయింది. నువ్వే తను వెళ్ళిపోయేలా చేశావు. చాలా బాగుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్ని రోజులనుంటుంది? ఈ రోజు రేవతి కాకపోతే రేపు మరొక జలుజొస్తుంది. అంత మాత్రం చేత ఈ సుశీల భర్తను వదిలేసి వెళ్ళిపోవటమేనా? మరి అప్పుడు సుశీల నాతో మాట్లాడినప్పుడు నువ్వు గొడవ పెట్టుకోలేదా? అది ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఈ రేవతి అయినా ఆ సుశీల అయినా ఆడది ఆడది అని మీరు తెలుసుకుంటే చాలు. నువ్వెన్ని చెప్పినా ఆడవాళ్ళలో నీ అంత దారుణమైన ఆడది ఉండనే ఉండదు. అయినా నా ఇంటికి రావద్దు రావద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఏదో వంక పెట్టుకుని నా ఇంటి చుట్టూ తిరుగుతుంటావు. నేను అనుకున్న పని పూర్తయ్యే వరకు నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాను. ఏంటి నువ్వు అనుకున్న పని? సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. వస్తాను. చ ఏనాటి శనో, ఇలా నా ప్రాణానికి తగులుకుంది. బాగున్నారా బాబాయ్ గారు? బాగానే. సుశీల్ ఎలా ఉంది? సుశీల్ ఉన్నప్పుడు అనిల్ నన్ను బయట కలిసేవాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు. అనిల్ గారు ఒంటరిగా కష్టపడుతుంటే చూడలేకొస్తున్నాను. ఎంతైనా ఆయన మాజీ భార్య అని కదా. మీ సుశీల తిరిగొచ్చేస్తే వెళ్ళిపోతానులేండి. అక్కర్లేదులేమ్మా, నువ్వే అనిల్ గారితో ఉండొచ్చు. అవునండి, అనిల్ గారు కూడా అదే అంటున్నారు, నన్ను తనతో ఉండిపోమ్మని. మంచిదమ్మా, అలాగే చెయ్యి, నేను వస్తాను. చూడు బాబు, ఇకపై మన మధ్య పిలువకి తావులేదు. నన్ను నువ్వు విశ్వనాథం గారు అంటే చాలు. అదేంటండి ఎలా మాట్లాడుతున్నారు? ఇంటి గేటు వరకు వచ్చి లోనికి రాకుండా వెళ్ళిపోతున్నారు. అసలు నేను మిమ్మల్ని కలుద్దామని వచ్చాను బాబు, కానీ గేటు దగ్గర రేవతిని కలిశాక ఇక మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదనిపించింది, వెళ్ళిపోతున్నాను. రేవతి మీతో ఏం చెప్పింది? తను నాకేం చెప్పిందన్నది ముఖ్యం కాదు, నేనే నా కళ్ళతో చూశానుగా. మీరు చూసింది నిజం కాదండి, రేవతి కావాలనే అస్తమానం మా ఇంటికి వస్తుంది. మీరు కావాలనుకునే వస్తోంది కదా. కానీ నేను తనని కావాలనుకోవటం లేదండి. నిజంగా మీరు అలా అనుకుంటుంటే ఆ అమ్మాయి మీ ఇంటి గుమ్మం తొక్కేదే కాదు. అంటే నేనే తనని మా ఇంటికి రమ్మని పిలుస్తున్నాను అంటారా? చూడండి, నేను మీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం లేదు. సుశీల మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎందుకు వచ్చేసిందని నాకు చాలా బాధేసింది. కానీ ఇక్కడ పరిస్థితి చూశాక తను అక్కడికి వచ్చేసి చాలా మంచి పని చేసిందనిపిస్తుంది. ఏంటండి, ఎవరూ నా బాధ అర్థం చేసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు? నేను మీ ఇంటికి వచ్చి సుశీలను బ్రతిమాలి తీసుకొద్దాం అనుకుంటున్నాను. మీరే ఇలా మాట్లాడితే నేను మీ ఇంటికి ఎలా రాగలనండి? రానక్కర్లేదు, మా దారిని మమ్మల్ని వదిలేస్తే అంతే చాలు. వస్తా. అవును అవును. నేను మళ్ళా మాట్లాడతానే.
మీరొచ్చి ఎంత సేపేందండి నిలబడి ఉన్నారేంటి కూర్చోండి అవసరం లేదు వచ్చిన పని ఏంటో చెప్పి వెళ్ళమను అమ్మా ఇట్టాటి వాళ్ళతో ఇలాగే ఉండాలి प्रतिम गारु स्फूर्ति ओकसारि इस्तारा इव्वद्दु प्रतिमा एंटंडि अला अंटारु असलु नेनु चेसिन तप्पेंटि प्रतिम गारिनि पेल्लि चेसुकोनु अनडमेगा इदिगो मीरु ई माट चाला ईजीगा अंटुन्नारु इन्नि रोजुलु मिम्मल्नि मा इंटिकि रानिवडडानिकि कारणं एदि మీరు ప్రతిమని పెళ్లి చేసుకుంటారని కానీ నేను వస్తుంది స్ఫూర్తి కోసమండి అని మొన్నేగా మాకు తెలిసింది అయినా ఏ సంబంధం లేని మీరు స్ఫూర్తి కోసం పదే పదే మా ఇంటికి రావడం ఎవరైనా చూస్తే ప్రతిమని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారా ప్రతిమ గారికి మళ్ళీ పెళ్లి చేయడం ఎందుకండి ఆ దుబాయ్లో ఉన్న వ్యక్తిని ఎలాగోలా రప్పిద్దాం మరి అప్పటి వరకు మీరు చెప్పినట్టుగానే ప్రతిమ దుబాయ్ భర్త కోసం ట్రై చేస్తాం వాడు దొరకలేదు అనుకోండి అప్పటి వరకు మా పరిస్థితి ఏంటి అదే మెయింటెనెన్స్ అంతవరకు నేను మిమ్మల్ని పోషిస్తాను ప్రతిమకు అన్నగా ఒక అండగా ఉంటాను వీడికి ఖచ్చితంగా మెంటలే అసలు ఇన్ని ఎలా అర్థం చేసుకోవాలి అవునండి ప్రతిమకు ఏదో ఒక మంచి అండ దొరికే వరకు మీ అందరి బాధ్యత నేను చూసుకుంటాను అంతేగాని నన్ను ఇంటికి రావొద్దని మాత్రం అనుకోండి నేను స్ఫూర్తిని చూడకుండా అస్సలు ఉండలేను మీరు ఎన్నైనా చెప్పండి మా ప్రతిమకు అన్నయ్య కంటే ప్రస్తుతం భర్తే ముఖ్యం అక్కా ఒకసారి నాతో ఇలారా కూర్చోండి పర్వాలేదు కూర్చోండి రాక చెప్పరా ఏంటో ప్రస్తుతం మన ఉన్న పరిస్థితుల్లో శ్రీకర్ లాంటివాడు మనకు చాలా అవసరం అన్నయ్యో తమ్ముడో ఎవడో ఒకడో ప్రస్తుతం మనకు కావాల్సింది డబ్బు మనకి కొత్త కస్టమర్ దొరికే వరకు శ్రీకర్ని ఉండిద్దాం అక్క మనం ఈ నెల రెంట్ కూడా పే చేయలేదు పైగా ఈ నెలంతా గడవాలంటే చాలా కష్టం ప్రతిమ కూడా ఇప్పుడుకిప్పుడు మనం చెప్పినా చేసేటట్లేదు ఓని ఇంత ముందులా నలుగురు అమ్మాయిలు పెట్టి కంపెనీ నడుపుదాం అంటే రోజులు బాగలేదు ఇలా ఎట్టుంచి ఎటు చూసినా శ్రీకర్ మన ఇంటికి రావడమే మనకి మంచిది సేఫ్టీ కూడా నువ్వు చెప్పేది నిజమేరా కానీ శ్రీకర్ గారు ఆ చిన్నపిల్ల కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాడంట ఎవడ పిచ్చాడికి ఆనందం మన స్ఫూర్తి లాంటి కూతురు ఆ శ్రీకరికి ఎప్పుడో ఎక్కడో తప్పిపోయి ఉంటుంది ఆ పాపని ఈ పాపలో చూసుకుని తృప్తి పడుతున్నాడు అయినా అతని ఫ్లాష్ బ్యాక్ మనకి ఎందుకు అక్క మనకి కావాల్సింది డబ్బో పర్వాలేదురా ఈ మధ్య నీ బుర్ర కూడా బాగానే పనిచేస్తుంది అలా అనగక్క బంగారు తల్లి మిమ్మల్ని ఎన్నోసార్లు అడుగుదాం అనుకున్నాను మీరు స్ఫూర్తిని ఇంతగా ఇష్టపడుతూ దానివల్ల వచ్చే అవమానాలు భరిస్తూ మా ఇంటికి ఎందుకు వస్తున్నారండి అందరికీ చిన్నపిల్లలంటే ఇష్టం ఉంటుంది
కానీ ఒక పాప కోసం వాళ్ళ కుటుంబ బాధ్యతల్ని ఎందుకు మీద వేసుకుంటున్నారో నాకు తెలియడం లేదండి. మా వాళ్ళు మిమ్మల్ని అన్నిని మాట్లాడుతున్నా స్ఫూర్తి కోసం మీరన్నీ మౌనంగానే భరిస్తున్నారు. ఎందుకండి మీకు స్ఫూర్తి అంటే అంత ప్రేమ? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. మిమ్మల్ని తెలివైన వారనుకోవాలో అమాయకులు అనుకోవాలో అర్థం కావడం లేదండి. చెప్పండి మీకు స్ఫూర్తి అంటే ఎందుకంత ఇష్టం? నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదు. చెప్పండి చెప్పండి. మాకు అర్థమైంది. ఊతిలాంటి పాప ఆయన పుట్టి చనిపోయి ఉంటదలే కనకరాజు. అదే తప్పిపోయింది అనబోయి అలా అన్నాడు. అవునండి మేము అదే అనుకుంటున్నాం. స్ఫూర్తిని మీరు ఇంత ఇష్టపడుతున్నారంటే స్ఫూర్తి లాంటి కూతురు మీకు దూరమై ఉంటుందని మా అభిప్రాయం. మా అమ్మ చెప్పింది కరెక్ట్ కదండి? అవునవును, నా కూతుర్ని స్ఫూర్తిలో చూసుకుంటున్నాను. మీకు నచ్చినంత కాలం చూసుకోండి. నేను కనకరాజు ఆలోచించి స్ఫూర్తి అంటే ఇంతగా ఇష్టపడే మిమ్మల్ని మా ఇంటికి రాకూడదు అని అనడం భావ్యం కాదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి మీ ఇష్టం వచ్చినప్పుడల్లా రావచ్చు. ఇంకా మా సమస్యలంటారా? ఎలాగూ మీవే అంటున్నారు కాబట్టి. తప్పకుండా, నన్ను స్ఫూర్తితో గడపనిస్తే చాలు. ప్రస్తుతానికి ఉంచండి, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకొంత డబ్బిస్తాను. నన్ను మళ్ళీ ఎప్పటిలా మీ ఇంటికి రాణిస్తామన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి వస్తానండి. శ్రీకర్ గారిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. మనకంత సెంటిమెంట్ వద్దులేమ్మా. చిచి, ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థమై చావట్లేదు. ఏమైందండి, అనిల్ గారిని కలిశారా? కలిశాను. అతని పద్ధతి ఏమీ బాగాలేదు జానకి. అవును జానకి, నేను అనిల్ గారి ఇంటికి వెళ్లేసరికి అక్కడ రేవతి ఉంది. అవునా? ఆ దృశ్యం చూసిన నాకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ఇదెక్కడ గొడవండి? సుశీల్ అనిల్ గారు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని ఆనందపడుతుంటే ఇంతలోనే ఇలా. అదే నాకు బాధగా ఉంది జానకి. ఆ రేవతి మాత్రం మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా వెళ్తుందండి? ఆ అమ్మాయిని అనుకుని ఏం ప్రయోజనం చెప్పు. అనిల్ గారే తన్ని ప్రేమించుకున్నాడని ఆ అమ్మాయి స్వయంగా నాతో చెప్పింది.
మిమ్మల్ని చూసి అనిల్ గారు ఏమన్నారు? ఏమంటాడు? అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర రేవతితో నన్ను చూడగానే ఏదో చెప్పేసి తనని తను సమర్థించుకోవాలని చూశాడు. కానీ నాకు అతనితో మాట్లాడడానికి చిరాకేసి అతను ఏదో ఇంకా చెప్పాలనుకుంటున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వచ్చేసాను. సుశీల్తో పెళ్లికి ముందు ఎన్ని మాటలు చెప్పారండి. రేవతిని ఇంట్లో నుండి బయటకు గెంటేశాను, ఇక దాని మొహం చూడను, సుశీల్ని ప్రాణంతో సమానంగా చూసుకుంటాను అని ఎన్నెన్నో మాటలు చెప్పారు. అవును జానకి, ఆ మాటలన్నీ నిజమనుకుని మనమంతా పిచ్చి వాళ్ళం అయిపోయాం. కానీ ఆలోచిస్తున్న కొద్దీ నాకు ఒకటనిపిస్తోంది, సుశీల రేవతి ఇద్దరితో ఉండాలనుకుని ఆ అనిలే ఇలా చేయట్లేదు కదా అని. నానా, ఏంటా మాటలు? అనిల్ గారి గురించి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన్ని తిట్టే అధికారం మీకెవరిచ్చారు? అది కాదమ్మా, అనిల్ గారిని రేవతిని అలా ఆ ఇంట్లో చూసేసరికి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఉంటారు. నాకు లేని బాధ మధ్యలో మీకెందుకు? అయినా నాతో చెప్పకుండా మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు? అంటే నీ సమస్యకి ఏదో రకమైన పరిష్కారం కావాలి కదమ్మా. ఏమీ తేల్చుకోకుండా ఇలా ఇక్కడ ఎన్ని రోజులుంటావమ్మా? అలా తేల్చుకునే విషయమే అయితే నేనే తేల్చుకునేదాన్ని. అయినా తేల్చుకోలేదు అంటే నా కారణాలు నాకుంటాయి. అదేనమ్మా, ఆ కారణాలు ఏమిటి అని నిన్ను అడుగుతున్నావు, కానీ నువ్వు చెప్పట్లేదే. చెప్పేవే అయితే ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే చెప్పేదాన్ని. ఇక మీదట మీరెవరూ నా కుటుంబం గురించి అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు అనిల్ గారిని కలవటం కానీ నాకు సర్ది చెప్పాలని కానీ చూశారంటే నేను ఈసారి ఎవరికీ చెప్పకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇదేమిటండి, భర్తతో గొడవ పెట్టుకుని వచ్చిన మనం వాళ్ళ ఆయన్ని ఒక్క మాట అంటే అంత కోపం వచ్చేసింది? మీ ఆడవాళ్లతో వచ్చిన గొడవే ఇది జానకి. తమ భర్తల్ని తాము ఎంతైనా తిట్టుకోవచ్చు, కానీ అవతల వాళ్ళెవరైనా ఒక్క మాటన్నా భరించరు. నా ఉద్దేశం ప్రకారం సుశీల్ అక్కడి నుంచి ఆ రేవతి వల్లే వచ్చేసి ఉంటుంది. మన అమ్మాయిది అసలే జాలిగుండే కదా, మళ్ళీ వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనుకుంటుంది పిచ్చి పిల్ల. ఒకసారి అలా చేసే కదండి ఇన్ని గొడవలు తెచ్చుకుంది, మళ్ళీ అలా చేస్తుందంటారా? ఆ మాట నిజమే. ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా మనకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈ విషయం ఉమకు అక్షయ్కు కూడా చెప్తే వాళ్ళొచ్చి చెప్తే ఇది వింటుందేమోనండి. నీ ఆలోచన బాగానే ఉంది జానకి, రేపే వెళ్ళి వాళ్ళిద్దరికీ ఈ విషయం చెప్తాను. ఆ అనిల్ గారు మొదటి వారి రేవతితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. అది నా కళ్ళతో నేను చూశానమ్మా. ఎవరికన్నా చెప్పుకుంటే సిగ్గుచేటని నోరు మూసుకూర్చున్నాను. చిచ్చి, అనిల్ గారు ఇలా చేస్తారని కళ్ళో కూడా అనుకోలేదు. ఇంకా ఆపండి,